బోండా మంగమ్మని మాట్లాడుతున్నాను. ఈ రోజు రాత్రి నువ్వు బయటకు వచ్చి ఏర్పాట్లు చేశాను. రేపు ఉదయం 9 గంటలకు కోర్టు మెయిన్ గేట్ ముందు గుంపు ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అందరినీ పిలువు. ఈ కేసులో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా. మేము ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే తీర్పు మాకు అనుకూలంగా ఉంటుంది. ఈ కేసులో గెలిస్తే మీరు మళ్ళీ మంత్రి అవుతారా? లేదు. ఈ అధికార పార్టీలో ఈ ఆది కేసులకు ఎప్పుడూ స్థానం ఉంటుంది. నా స్థానంలో చిత్తూరు బాలు ఉన్నారు కదా, మినిస్టర్గా ఆయన బాగానే చేస్తారు. ఈ స్పిరిట్ కుంభకోణం కేసు మీ ప్రతిష్టను దిగజార్చిందా? కానే కాదు, ప్రజాస్వామ్య రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే కదా. నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజాదేవుళ్లకు నా 40 ఏళ్ల రాజకీయ జీవితం గురించి బాగా తెలుసు. కొత్తగా వాళ్లతో చెప్పడానికి ఏం లేదు. ఈ కేసులో మీతో పాటు ముద్దాయిలుగా ఉన్న మోహన్ ఇంకా రామస్వామి. మీరు వెళ్ళొచ్చు. సారీ, కోర్టుకు టైం అవుతుంది. నమస్కారం, మళ్ళీ కలుద్దాం. వస్తాను. నమస్కారం. ముఖ్యమైన వార్తా విశేషాలు. డిస్ట్రిక్ట్ కోర్టు మెజిస్ట్రేట్ ఆనందరావుపై ఈరోజు ఉదయం దాడి జరిగింది. సరిగ్గా ఉదయం 9 గంటలకు కోర్టు ఆవరణలోనే ఈ దాడి జరిగింది. సంఘటనా స్థలంలో ఉన్న మా రిపోర్టర్ మీరా ఆ వివరాలు అందజేస్తారు. మీరా అక్కడ దాడి ఎలా జరిగిందో కాస్త చెప్పగలరా? ఈ సంఘటన జరిగే ముందు మేము న్యాయస్థానం ముందే ఉన్నాం. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు బాంబులు విసిరి జడ్జి గారి మీద దాడి చేశారు. ఈ సంఘటనని మేము కెమెరాలో షూట్ చేసేటప్పుడు జడ్జి గారి మీద దాడి చేయడం ప్రారంభించారు. సరే మీరా, ఈ సంఘటనకు బాధ్యులెవరో ఏమన్నా తెలిసిందా? ఈ కోర్టు చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. అయినా ఇంకా నేరస్తులు ఎవరు అనేది పోలీసులకే ఇంకా తెలియలేదు. సిటీ పోలీస్ కమిషనర్ మిస్టర్ చంద్రశేఖర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సార్, ఏం జరిగిందో మీరు చెప్పగలరా? చాలా రోజులుగా ప్లాన్ చేసి పగడ్బందీ వ్యూహంతోనే ఈ పని చేశారు. ఎవరని ఇప్పుడే చెప్పలేం, కానీ చేసింది మాత్రం ప్రొఫెషనల్ కిల్లర్సే అయి ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే అతి త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో తీర్పు ఇవ్వబోయే సమయంలో జరిగిన ఈ ఘోరమైన సంఘటన ఆంధ్ర రాజకీయాల్లో మార్పులకు దారితీస్తుందని రాజకీయ అనుభవజ్ఞులు చెప్తున్నారు. బీటీవీ నుంచి మీరా. ఈ సంఘటన గురించి వివరాలు తెలియజేయడానికి యువజన నాయకుడు ప్రవీణ్ మా స్టూడియోకు వచ్చేశారు. ఈ కోర్టు సంఘటన గురించి మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయి. జిల్లా జడ్జికి ఈ పరిస్థితి అంటే ఇక మామూలు పౌరుడికి రక్షణ ఎక్కడుందో మీరే చెప్పండి. ఇంకొక ప్రశ్న సార్, మీ పార్టీకి చెందిన వాళ్లే కదా ఇక్కడ పరిపాలించేది? ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో పునరావృతం కావడానికి ప్రభుత్వమో ప్రతిపక్షమో కారణం చెప్పలేము. అది కాకుండా అధికార పార్టీలో కేవలం మేము ఒక భాగస్వామి మాత్రమే. అది ఆపేసేయండిరా, పిచ్చెక్కుతుంది. పెద్ద యువజన నాయకుడు కదా, ఫోజులు కొడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి సీట్ చినిగిపోతుంటే ఆడిట్ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. చూడు నాయనా, వాడిని అంత తక్కువగా అంచనా వేయకు. పోయిన వారం ఆంధ్రజ్యోతి జరిపిన సర్వేలో యువజన నాయకుడిగా వీడికి మంచి పట్టుందని తేలిందయ్యా నాయన. అవునవును, ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే సరిగ్గా జరుగుతుంది. ఏడుగొండలవాడా, ఈ కూనికేసిన తల మీద పడకుండా చూడు. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించినా ఈ పోలీసులు క్షమించరు. అయ్యగారు, ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ఇదంతా ఎవరు చేశారు? నన్ను అడిగితే నేనేం చేశానా చెప్పండి. ఒకవేళ ఆ తీర్పు మనకి వ్యతిరేకంగా వచ్చినా కూడా కోర్టులో నేను కళ్ళు తిరిగి పడిపోతే తీసుకెళ్ళటానికి అంబులెన్సు, హాస్పిటల్లో VIP రూమ్ అరేంజ్ చేస్తేనే కదా నేను సాక్షి చెప్పడానికి అక్కడికి వచ్చేది. నమస్తే అన్న. నమస్కారం. అందరూ వచ్చేసినారులే. అదేం లేదురా అయ్యా, ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉండదనే మన పెద్ద ఆయన ఇప్పుడు నన్ను పిలిచినాడో, అంచేత ఇక్కడికి వచ్చినా. నువ్వు కాసేపు అయినా నాకు ఫోన్ చేయి. నమస్కారం. నీకే చెప్తా ఉండేదే.
అరే అందరూ టైంకి వచ్చేసారే ఆ టీవీనే కొంచెం ఆన్ చేయని పెద్దైనా మీ యువజన నాయకుడు లైవ్ ప్రోగ్రామ్ లో తెగరిచిపోతా ఉన్నాడు ఆ పోయిన ఎలక్షన్ లో లాటరీ కొట్టినట్టు గెలిచిన ఈ సీట్ ని కొంతమంది ఎమ్మెల్యేల్ని ఎనకేసుకొని ఈ సీట్ నుంచి నన్ను పీకేయాలని చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి నేనేమో ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో ఇరుక్కుని టెన్షన్ పడిపోతా ఉన్నాను అయినా ఎన్నని తట్టుకునేదే టెన్షన్ బాగా పెరిగిపోయి బీపీ కూడా ఎక్కువైపోతా ఉన్నాది బీపీ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఓ పని చేయండి సార్ ఏం చేయమంటారు పదవికి రాజీనామా చేసేయండి ఏందే మన పార్టీలో మంత్రి పదవుల కోసం చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు నేను మాట చెప్తాను హైకోర్టులో జడ్జి మీద దాడి జరిగిన దానికి స్పిరిట్ కేసుకి సంబంధం ఉన్నదనే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు ఊరికే సందేహపడి ప్రయోజనం లేదు కనిపెట్టాలి రాష్ట్రంలోని పోలీసు బలగం అంతా మన చేతిలో ఉంది నేరస్తుల్ని కనిపెట్టడమే ఇప్పుడు మన మొదటి పని మీరు చెప్పేదే నిజమే కానీ నేను ఇంకేం చెప్పదు ఓర్ దేవుడా నన్ను ఎందుకిట్లా ఇరికించినావో టైం కాన్ టైం లో నేను ఇట్లా ఇరుక్కున్నాను ఏందే ఎంత అయిందయ్యా 48 రూపాయలండి కాస్త ముందుకు తీసుకెళ్ళు దోసులు ఇవ్వండి టైం చాలా అయింది ఇంకా తినలేదండి పని ఒత్తిడిలో తినాలన్న విషయం కూడా మర్చిపోయాను ఆకలి దంచేస్తుందయ్యా నేను అనుకుంటూనే ఉన్నాను మీరింకా రాలేదే అంటానే ఇద్దరు ముగ్గురు వచ్చి మిమ్మల్ని అడిగి వెళ్ళిపోయారు ఈయన మాత్రం సాయంకాలం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాడండి నేను గుర్తున్నానా ఎవరు సులేమన్ భాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం పర్వాలేదు బాబు ఏదో ఉన్నాను అది సరే కానీ ఇంకా అదే ఇంట్లో ఉంటున్నారా ఆ ఇల్లు భాగాలు పంచుకున్నాం టైర్ కంపెనీలో పనిచేసే అబ్బాయే ఇప్పుడు నాకు సాయం చేస్తున్నాడు సరే ఇప్పుడు నేను మీకు ఏం సాయం చేయాలో చెప్పండి ఈ వయసు మళ్ళీ ముసలోడికి ఓ పని ఇప్పిస్తారని అందుకోసమే మీకోసం చాలాసేపు నుంచి కాచుకుని ఉన్నాను ఇంతసేపు నా కోసం వెయిట్ చేశారా ఎంతసేపు అయినా సరే మీరు వస్తారని చెప్పారు బాబు అందుకే ఉన్నాను భాయ్ రేపు ఉదయం ఇంటికి రండి నేను మీకు సాయం చేస్తాను అలాగే బాబు భాయ్ ఆగండి మీరు వచ్చేసాను బాబు ఎవరతను నేను చదువుకునే రోజుల్లో ఆయన టీ కొట్టు పైన అద్దెకుండేవాణ్ణి 6 ఏళ్లుగా అక్కడే ఉన్నాను అద్దె కూడా సరిగా అడిగేవారు కాదు భోజనం కూడా ఫ్రీగానే పెట్టేవారు చాలా మంచివారు ఎందుకు సార్ పోయిన సంవత్సరం బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ అవార్డు పేదరికంతో వేశ్యావృత్తి అనే నీ ప్రోగ్రామ్ కి వచ్చింది మన బీటీవీ ఛానల్ కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మీరాకి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను మీరా ఈసారి నువ్వు దేని మీద తీస్తున్నావో నాకు చెప్పనే లేదు లేదు సార్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఓకే థీమ్ ఏంటో అది చెప్పలేదు సారీ సార్ స్టూడెంట్స్ ఇన్ పాలిటిక్స్ అదే థీమ్ వెరీ గుడ్ ఇప్పుడు కాలేజీలో జరుగుతున్న అక్రమాల గురించి రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్న నాయకులు వారి చేతిలో బలవుతున్న విద్యార్థులు ఇలాంటి క్యాంపస్ పాలిటిక్స్ గురించి అన్ని విషయాలు ఉంటాయి వెరీ గుడ్ చాలా బాగా హ్యాండిల్ చేయాల్సిన థీమ్ మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ సరే ఎక్కడి నుంచి ప్రారంభిస్తా ఆ బస్ ఇన్సిడెంట్స్ నుంచి మంచి ప్రారంభం ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పెద్ద సంచలనాన్ని సృష్టించిన సంఘటన ఎన్నో రాజకీయ మార్పులకు దారితీసిన సంఘటన కానీ మీరా సాక్షులు చాలరు నిజమైన ఆధారాల్ని మనం ప్రసారం చేయాలి నువ్వు విజయం సాధించగలవు నాకు ఆ నమ్మకం ఉంది ఆల్ ది బెస్ట్ పాప అమాయకురాలకి సాయం చేయకూడదు ఆమె ఎవరు ఎవరు అదే ఆ అమాయకురాలు నేనే నా మీద జోకులా నువ్వు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నావు ఇవన్నీ ఎందుకు ఆ బస్ తగలబెట్టిన కేసుంది కదా దానికి సంబంధించినవే క్యాంపస్ పాలిటిక్స్ బేస్ చేసుకుని కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నావు అలా అయితే ఈసారి కూడా అవార్డు ఎవరికి పోకూడదనా పోరా నీకేం కష్టం లేదు అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారు డబ్బుకు లోటే లేదు నువ్వు సినిమా తీసినా కూడా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు నీకు కుళ్ళని చెప్పు ఏయ్ నాకు కెమెరామ్యాన్ గా నువ్వే కావాలి అని సెబాస్టియన్ సార్ ని అడిగాను నీకు నేనైతేనే కరెక్ట్ నాకు ఎప్పుడు తాజా వార్తలు కావాలి తాజా వార్తల్లో కాజా కావాలనేది నీ ఆశ లుక్ చెర్రీ ఐఎమ్ సీరియస్
కాసేపట్లో ఇంతమంది కాలి బూడిదైపోయారు. రేపటినుంచి నేను నా ప్రాజెక్ట్ని మొదలుపెట్టబోతున్నాను చెర్రీ. గత 2.5 సంవత్సరాలుగా జైల్లో ఖైదీలుగా ఉంటున్న ఆ ఖైదీలను మనం రేపు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాం. ఎంత కోపపడిన గాడిదైతే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదంటదా? అసలు నా దగ్గర ఏం లేదు, తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా? లైఫ్లో ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.